ఇది రాజకీయ ఆట కాదు అక్రమాల వేట ఇదేదో రాజకీయ క్రీడ కాదు ప్రత్యర్థిని బెదిరించి లొంగ తీసుకునే విన్యాసము కాదు పక్కా స్కెచ్ దొరికారో న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే ఆధారాలుంటే జైలు ఓచలు లెక్కించాల్సిందే గత ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు మొదలు పెట్టారు విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు అవినీతిపై దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు ముప్పై అంశాలపై విచారణకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ తొలికెత్తి దూశారు రెండు రోజుల పాటు జరిపిన జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వెల్లడించిన జగన్ పాత ప్రభుత్వ పాపాలను బయట పెడతానంటున్నారు శాఖల వారి సమీక్షల్లో భాగంగా లూప్ హోల్స్ ను వెదికి పట్టుకుంటున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఉన్నతాధికారులు వదిలేదే లేదని హెచ్చరిస్తున్నారు సీఎం జగన్ చర్యల్లో పరిపాలనతో పాటు రాజకీయ కోణాలు దాగి ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందంటూ రెండేళ్లుగా వైసీపీ ప్రచారం చేస్తోంది ఇందుకు సంబంధించి పుస్తకాలను ప్రచురించింది అసలు ఐదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఖర్చు చేసిన మొత్తమే అంత లేదంటూ టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది కేవలం ప్రభుత్వ నిధుల వ్యయమే కాదు ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ ఇసుక మాఫియా సహజ వనరుల అక్రమ అప్పగింతల ద్వారా చేతులు మారిన సొమ్ము అంటూ వైసీపీ వాదించింది అందుకే తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎంతో కొంత అవినీతిని వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది లేకపోతే ఉగిపోక చేసిన విమర్శలుగా గాలి కొట్టుకుపోతాయి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశానికి అవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారతాయి అందుకే సీఎం జగన్ కొంచెం దూకుడుగానే ముందుకు వెళుతున్నారు తమ పార్టీ తరఫున సాక్ష్య పత్రిక తరఫున చేసిన కొన్ని పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వ కుంభకోణాలను వెలికి తీయాలని భావిస్తున్నారు నిజా నిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ తాము అవినీతిని ప్రక్షాళన చేసేందుకు కట్టుబడి ఉన్నామని చాటి చెప్పాలనుకుంటున్నారు అందులోనూ గతంలో తనను వేధించిన అంశాన్ని జగన్ ఇంకా మర్చిపోలేదు తాను ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినప్పటికీ క్విడ్ ప్రో కో పేరిట కేసులు పెట్టి తమను న్యాయస్థానాల చుట్టూ తిప్పిన సంగతిని ఆయన ఎందుకు మర్చిపోతారు అధికారం తన చేతిలో ఉన్నప్పుడు గత సర్కారు లోపాలను విడిచిపెట్టేంత ఔదారం ఎందుకు కనబరుస్తారు అందుకే నెల రోజులు తిరగకుండానే విచారణకు పూనుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు అందులో భాగంగానే అత్యున్నత స్థాయి విచారణకు కేబినెట్ సబ్ కమిటీని నియమించబోతున్నారు రాజకీయ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని టీడీపీని ఇబ్బందులు పెట్టడం అనేది ఈ కమిటీ బాధ్యతల్లో అంతర్భాగం ముప్పై అంశాలపై విచారణకు సంబంధించిన బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తున్నారు ఎక్కువ భాగం గతంలో వైసీపీ చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాలే అన్ని శాఖలు ఈ కమిటీకి సహకారం అందించాలి ఏసీబీ సిఐడి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను దీనికి అనుసంధానించనున్నారు సాంకేతికంగా అవసరమైన పరిపూర్ణ సమాచారం కమిటీకి తెలియాలని దర్యాప్తు సంస్థల అధికారులకు సైతం కమిటీలో భాగస్వామ్యం ఉండేలా చేస్తున్నారు ఇది ఏమైనప్పటికీ పాత ప్రభుత్వానికి సంబంధించి లోతైన సమాచారాన్ని బట్టబయలు చేయాలనే దృఢ సంకల్పం అయితే కనిపిస్తోంది ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి పేరిట తాము చేస్తూ వచ్చిన ప్రచారం అతిశయక్తి అని వైసీపీకి తెలుసు ఎంతో కొంత అవినీతిని బయటపెట్టి చంద్రబాబును తెలుగుదేశం వర్గాలను నియంత్రణలో ఉంచాలి లేకపోతే స్వచ్ఛమైన పాలన అందించినట్లుగా టీడీపీ పదే పదే చెప్పుకుంటున్న మాటలను ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది నిర్మాణ కాంట్రాక్టుల్లో అనధికారికంగా సాగే అక్రమాలను అవినీతిని వెంటనే పట్టుకోవడం సాధ్యం కాదు అందుకే సులభంగా అవినీతిని కనిపెట్టే శాఖలపై సీఎం జగన్ దృష్టి సారించారు కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు సాగినట్లు ప్రాథమిక ఆధారాలు దొరికాయని ప్రభుత్వ వర్గాల సమాచారం సోలార్ విండ్ పవర్ కొనుగోళ్లలో మార్కెట్ రేటు కంటే అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు తోట్లు పొడిచారు ముడుపులు పొందారు అనేది ప్రధాన అభియోగం కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్ల కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించి దీనిపైనే ప్రధానంగా విచారణ చేయాలని సూచించారు కేవలం విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకల కారణంగానే ప్రభుత్వంలోని కొందరు అధికారుల అంచనా ఈ డబ్బును బాధ్యుల నుంచి రికవరీ చేయాలని జగన్ ఆదేశించడంలో ఆంతర్యం చంద్రబాబును టార్గెట్ చేయడమే కేంద్ర ప్రభుత్వం సైతం సోలార్ విండ్ పవర్ కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది అందువల్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను తిరగదోడితే పెట్టుబడిదారులు దెబ్బతింటారని కేంద్రం కూడా రాష్ట్రానికి సూచించింది అయినప్పటికీ రాజకీయంగా టీడీపీని దెబ్బతీసేందుకు దొరుకుతున్న అవకాశాన్ని వదిలేందుకు జగన్ ఇష్టపడడం లేదు అందుకే మొదటి రాష్ట్రాన్ని విద్యుత్ కొనుగోలు అవినీతిపైనే ఎక్కువ పెడుతున్నారు